Hello friends, welcome to Telugu Tech Targets YouTube channel. Friends, Niridyogalandarki oka manchi subhavartha. Junior assistant udyogala bharti kosam oka kotta notification vidudalaindi. Degree vidyartha kaliginatvanti abhyarthulu ee udyogalaki darakastu chesukovachu. Ee udyogalu pondetatvanti abhyarthulke starting salary ne allowances anni kalpukonisi dadapu 30000 rupayalaku varaku vastundi. Friends, ee notification sambandhinchinatvanti link nenu ee video kinda description lo ichanu. Download notification ani aa link pai click chesi mee mobile lone notification ni download చేసుకొని పూర్తి వివరాలన్నీ కూడా చదువుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు ఫ్రెండ్స్. నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం చూద్దాం. పూర్తి వివరాలకి వెళ్లే ముందుగా మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఈ వీడియోకి క్రింద డిస్క్రిప్షన్లో మా సెకండ్ ఛానల్ పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ పై క్లిక్ చేసి ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఆ ఛానల్లో కేవలం పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుంది. కలెక్ట్ చేయకున్న నోటిఫికేషన్ వివరాలు అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. టోటల్గా 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. వీటిలో ఓసీ అభ్యర్థులకి 25 పోస్టులు, ఎస్సీ అభ్యర్థులకి ఒక పోస్టు, ఎస్టీ అభ్యర్థులకు ఒక పోస్టు, ఓబీసీ అభ్యర్థులకి 10 పోస్టు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 2 పోస్టులు, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఒక పోస్టును అయితే రిజర్వ్ చేయడం జరిగింది. అన్ని కేటగిరీల వాళ్ళకు కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. శాలరీ చూసుకున్నట్లయితే 21,700 రూపాయల నుంచి 69,100 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ అలవెన్సెస్ అన్ని కలుపుకొనేసి దాదాపు 30,000 రూపాయల వరకు వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ బేసిక్ వచ్చేసి 21,700 ఇచ్చారు, అలవెన్సెస్ అన్ని కలుపుకొనేసి దాదాపు 30,000 పైగానే ఉంటుందన్నమాట. మనకి నోటిఫికేషన్ ఎక్కడి నుంచి విడుదలైందంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ నుంచి విడుదల కావడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఫ్రెండ్స్. కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు చూడండి. బ్యాచిలర్స్ డిగ్రీ విత్ 3 ఇయర్స్ డ్యూరేషన్ విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆఫీస్ అప్లికేషన్స్ లైక్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎక్ అనేసి ఇచ్చారనమాట ఫ్రెండ్స్. డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాల్సింది ఉంటుందన్నమాట. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్పై అవగా మంచి పట్టు అయితే ఉండాలి. అంటే ఎంఎస్ ఆఫీస్ అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్. ఎంఎస్ ఆఫీస్పై నాలెడ్జ్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. అలాగే కంప్యూటర్ టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాల్సింది ఉంటుందన్నమాట. 35 వర్డ్స్ పర్ మినిట్తో సామర్థ్యంతో టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోండి. ఈ టైపింగ్ నాలెడ్జ్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సింది ఉంటుందన్నమాట. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కాబట్టి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే 250 రూపాయలు అప్లికేషన్ ఫీజుని చెల్లించాల్సిందే ఉంటుందన్నమాట. నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ, డెబిట్ కార్డు ద్వారా కానీ అప్లికేషన్ ఫీ చెల్లించేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, నో అప్లికేషన్ ఫీ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉమెన్ క్యాండిడేట్స్ అనేసి ఇచ్చారు. అంటే మహిళా అభ్యర్థులు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. ఓసీ అభ్యర్థులు, ఓబీసీ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, కేవలం మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ 250 రూపాయల ఫీజు అయితే చెల్లించాల్సింది ఉంటుందన్నమాట. కాకపోతే ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే రిటర్న్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేస్తారనమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఇచ్చారు చూడండి. www.iitkgp.ac.in అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఆ వెబ్సైట్లో కింది వైపు వచ్చేసి క్విక్ లింక్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసినట్లయితే నాన్ టీచింగ్ పొజిషన్స్ అనేసి మరొక ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసినట్లయితే ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి స్థాయి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి, ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి సంబంధించినటువంటి లింక్స్ ఓపెన్ అవుతాయన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి ఇక్కడ 16వ తారీఖు అనేసి ఇచ్చారు ఫ్రెండ్స్. 16వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఒకసారి మీరు మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలన్నీ చదువుకునేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.